హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు గో విద్య సో మనకు రైల్వే ఏఎల్పి ఎగ్జామినేషన్ ఈ మంత్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీస్ అలానే మన హాల్ టికెట్స్ అనేవి కూడా ఈ రోజు నుంచి మనకు ఓపెన్ అవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఏఎల్పి ఎగ్జామినేషన్ సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి మన స్టూడెంట్స్ అయినా వేరే స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానీ బాగా రాయాలని కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మొదటగా సో ప్లస్ ఎవరైతే ఏఎల్పి సిబిటి వన్ క్వాలిఫై అయ్యి సిబిటి టూ రాయాలనుకుంటారో ఓకే సో వాళ్ళందరికి కూడా ట్రేడ్స్ గురించి అలానే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి సో మొదటగా కొంచెము అనుమానం అయితే ఉంటుంది ఎక్కడ చదవాలి ఏం చదవాలి అని చెప్పేసి సో మీ అందరికీ మనం తెలుసు వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ గోవిద్య మనము ఏఎల్పికి సంబంధించి కానీ టెక్నికల్ ఎగ్జామ్స్ ఏ వాటికైనా సంబంధించి కానీ ఓకే సో ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో మరియు ఆఫ్లైన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మన ట్రేడ్ క్లాసెస్ ఓకే సో మన ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ ఓకే సో సిమిలర్ గా ఫిటర్ ట్రేడ్ ఓకే సో డీజిల్ మెకానిక్ హీట్ ఇంజిన్ మోటార్ వెహికల్ మెకానిక్ ఓకే సో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ట్రేడ్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో లో సో దీంతో పాటు మనము బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఓకే ఇక్కడ నలభై మార్కులకు మనకు బేసి సిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది సో ఎల్పి సి బి టూ లో కేసు పార్ట్ ఎ లో ఉంటుంది సో ఇది మనకు పార్ట్ ఎ లో ఉండడం జరుగుతుంది అలానే సో ఇది మనకు పార్ట్ బి ఓకే సో రెండు కూడా మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది కానీ పార్ట్ ఎ లో మార్కె మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఎవరైనా కానీ ఓకే సో ముందే చెప్తున్నా ఓన్లీ ఫైవ్ బ్యాచెస్ మాత్రమే ఉంటాయి అన్నమాట మన దగ్గర సో ఎందుకంటే మన ఎల్పి సిబిటి వన్ నుంచి సిబిటి టూ వరకు మనకు తెలుసు మాక్సిమం ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఓకే సో ముందే చెప్తున్నా ఇక్కడ బ్యాచ్ ఫైవ్ అని చెప్పేసి చేస్తున్నా కదా ఇది లాస్ట్ బ్యాచ్ ఓకే సో మేమైతే ఈ బ్యాచ్ లో మాక్సిమం మిమ్మల్ని జాయిన్ అవ్వద్దు అనే చెప్తున్నా ఓకే సో ముందే మీరు కంప్లీట్ చేసుకోండి ఏదో ఒక బ్యాచ్ లో మీరు జాయిన్ అయ్యడానికి ట్రై చేయండి ఓకే ఒకసారి మనం డేట్స్ చూసుకుంటే ఓకే సో రిమైనింగ్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఒకసారి మనం చూద్దాం ఓకే సో ఏఎల్పి ఎగ్జామినేషన్ మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఓకే సో నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు ఈ ఎగ్జామినేషన్ ఉంది అంటే కొంతమంది మీలో టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి అప్లై చేసిండొచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి కి అప్లై చేసి ఉండొచ్చు లేకుంటే జేఈకి కి అప్లై చేసి ఉండొచ్చు లేకుంటే ఎస్ఐ ఎగ్జామినేషన్ కూడా అప్లై చేసి ఉండొచ్చు ఓకే సో వీటిలో మీకు ఏ ఎగ్జామినేషన్ ఉన్నా మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి ఎగ్జామినేషన్ రాయండి వచ్చి బ్యాచ్ లో జాయిన్ అవ్వండి ఎవరైతే ఏఎల్పి సిబిడి వన్ క్వాలిఫై అవుతాము అనే నమ్మకంతో ఉంటారో ఓకే సో ముందే కట్ ఆఫ్స్ కూడా చెప్తున్నాం ఓకే చాలా తక్కువ కట్ ఆఫ్స్ ఓకే సో ప్రజెంట్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది సో దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నా ఓకే సో మీరు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది లేదా ఈవెన్ నలభై మార్కుల మధ్యలోనే మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఓపెన్ సంబంధించిన కట్ ఆఫ్ చెప్తున్నా అలానే మీకు ఏదైతే కేటగిరీ ఉంటుందో ఓకే సో దానికి సంబంధించి ఇంకొంచెం తక్కువ కట్ ఆఫ్స్ కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఏ జోన్ కైనా మీరు అప్లై చేసుకోండి ఓకే సో కట్ ఆఫ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మీరు కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ రాస్తే ఏఎల్పి సిబిటి వన్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయినట్లే ఓకే గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా కాన్ఫిడెన్స్ ఓకే సో ఎప్పుడైనా ఏఎల్పి ఎగ్జామినేషన్ సిబిటి వన్ క్వాలిఫై అవ్వాలంటే ఓకే కాన్ఫిడెన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో కాన్ఫిడెంట్ గా రాయండి నెగిటివ్ సేవ్ కూడా పెట్టదని ట్రై చేయొద్దండి ఓకే సో ప్లస్ వీటితో పాటి మనకు షిఫ్ట్ల ప్రకారం ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాసింటారో లేకుంటే నిన్న ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ జీకే ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం ఓకే సో రివర్ గంగా గురించి ఓకే గంగా రివర్ గురించి మనకు క్వశ్చన్ అనేది ఇచ్చారు మనం గంగా రివర్ గురించి నెక్స్ట్ సెషన్ లో కూడా క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఓకే అందువల్లనే ముందే ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఎవరైనా గానీ రాసుంటారో వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయో మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఐదు మార్కులు ఈజీగా మనము సాధించినట్టే ఓకే సరనే ఏ ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మనకు బయటికి రాదు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండాలి అందుకే ఎందుకంటే అవే అవే విధమైన క్వశ్చన్స్ మనకు మళ్ళీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అడగండి గత కొన్ని సంవత్సరాలుగా మేము రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని చెక్ చేస్తున్నాం అనమాట ఓకే సిమిలర్ గానే మనకు ఎప్పుడైతే ప్రీవియస్ సెషన్స్ లో ఓకే సో మనకు షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ లేదంటే నిన్న జరిగిన షిఫ్ట్ ఏవైతే క్వశ్చన్స్ వచ్చి ఉంటాయో సిమిలర్ క్వశ్చన్స్ అంటే ఆ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ గురించి క్వశ్చన్ అనేది అడిగారు ఓకే నేషనల్ అవార్డ్స్ గురించి క్వశ్చన్ అనేది అడిగారు ఓకే సిమిలర్ గా మనకు ఈ రోజు కూడా నేషనల్ అవార్డ్స్ గురించి కానీ ఆ నేషనల్ అవార్డ్స్ నుంచి అనేది ఉంటుంది ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి ఓకే సో గుర్తుపెట్టుకోండి సో మన అప్డేటెడ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే జేఈ కి అప్లై ఉంటారో అలానే ఎస్ఐ కి అప్లై చేసి ఉంటారో టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ ఓకే సో ఇక్కడ చేంజ్ అవ్వడం జరిగింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ రోజే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు టెక్నీషియన్ గ్రేడ్ కంప్లీట్ అయిపోతుంది ఓకే సో రిమైనింగ్ డేస్ లో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో ఎవరైనా కానీ ఓకే సో మీరు కాన్ఫిడెంట్ గా ఎల్పి ఎగ్జామినేషన్ కొట్టాలి ఓకే సో ఇదే నా డ్రీమ్ జాబ్ అనుకుంటే సో ఖచ్చితంగా మీరు ముప్పై నుంచి ముప్పై మార్కులు మధ్యలో తెచ్చుకుంటే ఓకే సో నో ప్రాబ్లం దీనికంటే ఎక్కువ వచ్చిందంటే ఇమీడియట్ గా మీ ప్రిపరేషన్ అనేది బ్యాచ్ వన్ తోనే స్టార్ట్ చేయండి ఓకే ఇక్కడ ఏం చెప్తామో అని చెప్పేసి మేం మేము డిస్కస్ చేయబోయేది మొత్తం కూడా ఓకే సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్లస్ మీ ట్రేడ్ ఓకే సో మీ స్పెషలైజ్డ్ ట్రేడ్ ఓకే సో ముందే చెప్తున్నా ట్రేడ్ సిలబస్ ఎవరికి కూడా తెలియదు ఓకే సో ఎంతవరకు చదువుకోవాలి అనేది ట్రేడ్ సిలబస్ ఎవరికి తెలియదు ఓకే సో ముందే మేము ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చెప్పామన్నమాట ప్రీవియస్ గానే ఎవరైతే మన దగ్గర ఆన్లైన్ స్టూడెంట్స్ లేదా ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉన్నారో ఓకే సో ప్రీవియస్ గా వాళ్ళని కూడా మీరు అడిగి చూడండి ఓకే సో మనకు ట్రేడ్ సిలబస్ అనేది పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ చేసిన ఇన్స్టిట్యూట్ గో విద్య మాత్రమే ఓకే వేరే ఎక్కడ కూడా మీకు ట్రేడ్ సిలబస్ అనేది దొరకదు ఓకే సో మీ అమూల్యమైన టైం అయితే వేస్ట్ చేసుకోకూడదు కదా ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో అందువలనే మనము ప్రాపర్ గా ఓకే సో విత్ ఇన్ వన్ మంత్ లో ఓకే సో విత్ ఇన్ వన్ మంత్ లో మీకు ప్రతి బ్యాచ్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ప్రతి బ్యాచ్ విత్ ఇన్ వన్ మంత్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది ఒకవేళ మనకు సిబిటి టూ ఎగ్జామినేషన్ యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ ఇంకా తొందరగా వచ్చిందంటే మనం సిలబస్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఓకే సో కంటిన్యూగా క్లాసెస్ అనేవి ఉంటాయి డైలీ సిక్స్ అవర్స్ లేదా ఎయిట్ అవర్స్ క్లాసెస్ అనేవి మనము కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఆన్లైన్ కావాలనుకుంటే ఓకే సో ఇమీడియట్ గా తీసేసుకోవచ్చు ఓకే సో కానీ ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచెస్ గురించి నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు గోవింద్ యాప్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఫీ కూడా చాలా రీజనబుల్ గా మనం పెట్టడం జరుగుతుంది వన్స్ మీ ఏఎల్పి ఎగ్జామినేషన్ రాయండి ఓకే సో మీరు ఫ్రీ మైండ్ తో ఏఎల్పి ఎగ్జామినేషన్ సిబిటీ వన్ కంప్లీట్ చేయండి ఇమీడియట్ గా ఓకే సో మీరు చేయాల్సింది ఏంటంటే సో మన నంబర్ కి ఓకే సో ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రిబుల్ టూ త్రీ డబల్ టూ ఓకే సో ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి జస్ట్ ఓకే సో నేను బ్యాచ్ వన్ లో వస్తున్నాను నేను బ్యాచ్ లో వస్తున్నాను ఓకే మీరు చెప్పాల్సింది బ్యాచ్ నంబర్ మాత్రమే ఓకే ప్లస్ మీరు ఏ ట్రేడ్ లో మీరు ఏఎల్పి సిబిటి టూ రాయాలనుకుంటున్నారు ఓకే సో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరికి సేమ్ ఓకే సో ఎలక్ట్రీషియన్ ఉంది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఉంది ఫిట్టర్ ఉంది డీజిల్ మెకానిక్ ఉంది ఓకే సో ఎలక్ట్రికల్ వైండర్ ఉంది ఓకే ఇలా ఏ విధమైన ట్రేడ్ అయినా మీరు అడగండి ఓకే ప్రతి ఒక్కటి మీకు ఆఫ్లైన్లో లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో చాలా మంది లెక్చరర్స్ ఓకే సో కార్తీక్ సార్ ఉన్నారు మోహన్ సార్ ఉన్నారు ఓకే సో హార్గ మేడం ఉన్నారు అలానే రాజేష్ సార్ ఉన్నారు ఓకే సో నేను ఎలక్ట్రీషియన్ క్లాసెస్ చెప్తాను ఇలా ప్రతి డిపార్ట్మెంట్ ఓకే సో ఆదిబాబు సార్ ఉన్నారు ఓకే ఇలా చాలా మంది మన ఫ్యాకల్టీస్ ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అన్నమాట ఓకే సో అందువల్లనే మనము ప్రతి ఒక్క ట్రేడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేజర్ గా ఎలక్ట్రికల్ కి సంబంధించిన ట్రేడ్స్ అలానే మెకానికల్ సంబంధించిన ఫిట్టర్ ట్రేడ్ డీజిల్ మెకానిక్ ట్రేడ్ రిఫ్రిజిరేషన్ అండ్ సో ఆర్ అండ్ ఏసీ ట్రేడ్ సో ప్రతి ఒక్కటి మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ట్రేడ్ గురించి అయితే వారు ఇవ్వాల్సిన పని లేదు ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరు బాగా రాయాలని కోరుకుంటున్నావు అలానే మన డేట్స్ అనేవి కొంచెం చేంజ్ అవ్వడం జరిగింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే సో ఈ డేట్స్ సో మీ కన్వీనియంట్ టైంకి అలానే మీ కన్వీనియంట్ సిటీ ఏదైతే వచ్చిందో మీకు దాన్ని బేస్ చేసుకొని మన ప్లానింగ్ అనేది చేసుకోండి ఓకే సో అలానే ఎవరైతే ఏఎల్పి ఎగ్జామినేషన్ రాస్తున్నారో మరోసారి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్